నమస్కారమ్మా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గచ్చి చూసిపోయాను కదా. అవు అవు, కమర చూసిపోయినావుగా. నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోళ పెట్టాలి. తల్లి అవురే, గోలంటే గీ గోళ కాదు. ఇట్లా గోళ చేస్తే ఇరగొడతా. గోలంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు షురూ చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోళ, ఒకటే పంగ పెట్టాలి. అది బి ఒకట్లనే తిరగాలి. ఇసుపీడి తిరిగింది అనుకో, ఇరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే భారీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో, మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకాన ఒక్క పాలే పోవాలి. మళ్ళీ ఇట్లా వచ్చిందనుకో, 2 రూపాయలు ఇవ్వాలి, టోకెన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి, చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతుంది. మళ్ళా దీనికి అంత మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మన 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 66 ఎంతరా? 66 66 ఏంటో నీ అయ్యో, నేను చెప్పింది 600 బే. 1200. 1200 తీయండ్రే, తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తున్నారు 4. మీరేనా? 1 2 3 గీలన్నీ ఒక్క తీర కొడుతున్నాయి. ఏందిరా? అవునమ్మా, చమకాయిస్తున్నాయి. అట్లనా? అగో గా శివరాకను చూడు, కమరా గదేమిది, దాంట్లో పోతే పైకాన పక్కనే ఉంటది గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చెప్పలు తీయండి తొందరగా. ఏ నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి, ఒక్క నీ పోయినా ముగ్గురు వచ్చిండ్రు. మీరు ఊరుకోండి, మరీను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం. మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టాం అనుకో, మిమ్మల్ని చూస్తా. ఇదిగోండి, ఓకే కావాలి. చెంకాయిస్తున్నాయి, చెంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది ఓన్రే? ఏంద్ర దుర్గా, నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషన్ కాకు. చెప్పండి, కొత్తగొచ్చారా? యా. ఎంతమంది? 4. 4? 6? ఏంట్రా అక్క? అక్క ఏంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి. ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా చూడండి, 1 2 3 4 5 6. ఏంట్రా 4 ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ, 4 people అలౌయింగ్ 6 people నాట్ అలౌయింగ్ టు అండర్స్టాండ్. యా యా. ఏంట్రా కూసాడు? ఓనర్ 4 కంటే ఎక్కువ ఉండవద్దు, మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము. అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగు చేశాం. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నీ నన్ను అండర్స్టాండింగ్ అది కాదు అక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు. మేము ఓనర్ తో మీ 6 ఉన్న విషయం మేము కూడా చెప్పాం. లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కొచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడు అంట. అందుకే నోరు మూసుకో, సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నూరుకోగా అన్నాడు. తేడా వచ్చిందో తెలుసుగా అబ్బా, ఎందుకు తెలియదా. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం, మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా?
ఇలా చెప్పావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొందులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీ. మహాకవి శ్రీశ్రీకి అండికర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పో, ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకు రా, కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వావా 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 అనుకుంటు రెండో లైన్కి వెళ్ళవరా. మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, పల బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు ముందొట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదో అనొద్దే. దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటా. ఎక్స్ప్రెస్ 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 అమ్మా కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే నన్ను పోని. ఎక్స్ప్రెస్ అంటున్నాను పోని రాదా నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నీ ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి కొన్ని మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాఖ నా ఇల్లు, నేను చెప్పేది జరగాలి, పైసలు కట్టాలి. అమ్మతో ఆరుగు చేస్తావా? అమ్మ కాపు కదా ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ కమర ఖాళీ చేసుకుంటుంది. ఇంకా పోవడేది రాడు కమర ఖాళీ చేయాలి. కమర పాడు గాను కమర పాడు గాను గలి చేస్తాడని పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు భోవేంద్ర అవసరం లేదమ్మా. ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పని అవ్వా గలిజోడు షవ్వాయి అంతా గలి చేసి పెట్టి. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి మేడం. చెప్పండి మేడం. ఏంరా సిట్ డౌన్ మేడం. వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా? వీళ్ళు తెలుగు సార్. ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? సాఫ్ట్వేర్ కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్? ఏంటర్ నువ్వు చేసేది? సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ వేసుకుంటారు. అండర్వేర్ లేదు నీ సరేరా, మిమ్మల్ని కొట్టం, కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా నీ 8వ రే, మీరు రిలాక్స్ రా. ఓకే అమ్మయ్యా, మనం బతికి పడుకోండి రా. జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత, గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూని అమ్మగడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. మరే వన్ టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలు ఉంటాయి. స్వర్గమే గలీజ్ ముఖంలో చెప్పు, గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాగాలేదనివే. అయ్యా జైలు అన్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నారని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? రెండు మర్డర్లు చేశాడు.
సొట్ట బొక్కలు అంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత తీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట బొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా, ఆడ టెక్నిక్ ఉందరు దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజోరా బాబా, నేను తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా, మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి, ఒకసారి నువ్వు తెలని చెప్తాను. ఇయ్యండి. ఏం తోసారండి బాబు? ఇయ్యండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తాండో మింగిగలరు, బేమత్సం అయిపోతుంది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగుంటుందండి. అబ్బా బాగా ప్రాక్టీస్ గీత వస్తున్నారండి మీరు. బాగు చిన్నప్పటి చింతేనా మీరు? చూసేసుకోండి అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా, మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుదా? ఏమవుతుందండి? పొద్దుటికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీ నోట్లు పెట్టుకున్న బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత తెలిసింది ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేదండి, మనోడే కదా. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్ నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి సార్ కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు, పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో. పాస్పోర్ట్ ఫోటోలు ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం, నేనేమో వెర్రి. నేను నమ్మను, కొంచెం వెనక్కి తిరగడం. నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి తిరగదాం. మావయ్య మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. అబ్బా ఓ బలరామ్, నైస్ టు మీట్ యు. అతడు వాడిన గండం ఇతర దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడు ఎవడు, ఇతర ఎవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతరంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్ రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ లక్కీ గన్ ఇవ్వరా. నీకేమన్నా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. అది కాదు, నొక్కద్దు అన్నాడు కదా. అందరు పక్క జరగండి. వన్ టూ త్రీ. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాడిని, ఇంట్లో పిండి, ఇంట్లో పబ్బలేలాకి తుమ్మాలి. పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏం ముద్దర్లు సన్న పిల్లగాడు, దీన్ని కూడా పట్టుకుపోతారా? వాడేం చేయరు, వస్తే ఏంటో నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు, నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాడు పిల్లాడు అవుతాడు. గట్టిగా ఏడవకండి రా, వింటే పోలీసులు వస్తారు. చేతులు ఆడతలేవు. ఇప్పుడు తీసుకెళ్ళి కడపలో పడేయాలి. కడపనా? గంట దూరం
అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి ఇంద్రసేన రెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకుని అక్కడ పడేసాం అనుకో, ఆ శవాలతో కొట్టకపోతే టాక్సీ డబ్బులు ఇస్తే శవాన్ని తీసుకుపోతావమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000 దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా, 49,500 చాలు. గదే మిసాబు 40,000 టాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పబ్లిక్ శవాలు మోసే వాళ్ళకి. కిపిన్ గారు బస్ లో తీసుకుపోవచ్చు కదా. బస్ ఎందుకు? పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. డోల్ తీరిపోద్దు అమ్మా, డోల్ తీరిపోద్దండి, పైసలు ఇచ్చేవే. పోయి, ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా నేనొత్తుతా అని వచ్చి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటో దూరంటో నేను అట్లా మన్ను వడా నీ ఇంట్లో పెరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో శరణుడు నా లోపలికి నడువు. అందుకని పిలవండి హీరోని. రాడా? ఎందుకు రాడు? వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ్వా, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటంటే సండుగుతా డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్ సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం గానీ ఇంత ముదురుని చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా సార్? అసలు ఏం జరిగిందంటే, ఇది గొడ్లు అవుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్ ఈ ఫోటో సినిమాకి. నేను కెమెరా మ్యాన్ ఇంకా చూస్తావరా సింగరేణి, కెమెరా పోదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలా కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కడ చూస్తున్నట్టు ఉంటుంది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాలా? అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా బిల్లు ఈ యాంగిల్ లో ఏంటి? వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు? దీంట్లో గుడ్డలు తప్పితే గుడ్డలు ఎందుకు ఊపుకోవడానికా? సరే ఫిలిం మీరు చూసుకోండి, అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు. కనిపించాను 4వ సినిమా ఈ పోలీస్ కనిపిస్తలేరా? ఓలు అబ్దుల్లా గారు. అబ్దుల్లా, అబ్దుల్ ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయాడు. పోయిండు, పోయిండు అంటే షూటింగ్, షూటింగ్ పోయిండు. షూటింగ్? ఎక్కడికి? అవుట్ డోర్. డోర్ డోర్ పోయి. కడప? కడప? కడప కాదు కాదు, దా గుట్ట మీద స్టూడియో లేదు, గది ఓల్ది, గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలే కనబడుతున్నా? అంటే వేలిముద్రలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు స్వయసా రాదు, నువ్వు బజాయించుకో. నువ్వు బజాయి. నేను ఏమన్నా చిన్న పొరలు కనబడుతున్నా? నిన్ను చిన్న పొరలు ఎందుకు అనుకుంటున్నాయా? ఆవిడికి చిన్న పొరలు లేడా? వాడు ఒక్కసారి నువ్వు లెవ్వు. నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి. ఇన్వెస్టిగేషన్ అంటే మేము సంపింది గానికి ఎరకైపోయిందా? పాసం పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మణ్ రూపాయలు కూడా పెట్టి బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలు అన్నా? చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు తీన్ గా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? తీద్ అవుతారమ్మా. గన్ని పైసలు షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలిట్టేసినా రైల్వే పెట్టేసినా గంత షాయి తాగదు. నేను ఏమైనా ఇయ్యా అంటున్నానా? ఇస్తా. నేను 49,700 ఇస్తా, గానీ 500 అయితే ఇయ్యా. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగవుల్నే కాకుండా. మగవులంటే? ఆడవాళ్ళు. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. ఇతను మీకు తెలియదా? తెలియదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలియదు. అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వాంట్ గో టు ఫిల్మ్స్. జనరల్ గా మన జీవితంలో
ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్న ఒక దియాల సినిమా చూశాడు, అప్పటి నుంచే వీడు. దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను, అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.